Yeah, you can start. Thank you. Good evening, and I'm happy to meet with the media in Hyderabad once again. But this time I've come in the context of the election campaign. ఎప్పటిలాగా ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియాతోటి ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పటి కూడా ఎలక్షన్ సందర్భాన మనం కలుసుకుంటున్నాం. సో కొంచెం మిక్స్డ్గా ఇంగ్లీష్ హిందీ తెలుగు చేస్తానండి. ఇప్పుడు రెండు భాగంగా ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒక 10-5 నిమిషం లోపల చేస్తాను. అంటే అన్ని విషయాలు కవర్ చేయడం వీలవ్వదు. కొన్ని హైలైట్ చేసి వదిలేస్తాను. మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు ఐ కెన్ ఎలాబరేట్. ముందుగానే ఒక అరగంట మాట్లాడకుండా తక్కువ చేస్తాను. సి తెలంగాణ ఎస్టాబ్లిష్మెంట్తో ఆ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ మనకి ఏముంది ఉండింది. ఇక్కడ నీళ్లు మహా అత్యంత అవసరం, నిధులు అలాగే నియామకాలు. సో స్టేట్ విచ్ even during the foundation days emphasized on water, funds and jobs will now ask questions on those issues to whoever has been in power for those 10 years. ee 10 samvatsaram state formation ayina tarvata unnatuvanti government no ee prashnal meeda ee moodu main prashnal sutral meeda mana prashninchadam natural. ఇక్కడ స్టేట్లో ఉన్న నెగటివిటీ చెప్తూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా మా మేనిఫెస్టో గురించి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇంత చెప్పినప్పటికీ ఆ ముఖ్యమైన 3 సూత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణ ఫీచర్స్ మనం ఎకనామిక్ ఫీచర్స్ను చూసుకోవడం, ఫైనాన్షియల్ స్టేట్ను చూసుకోవడం, 2014 విభజన అయినప్పటికీ పొద్దుటే నేను వెంకటరావు నగర్ మీటింగ్లో కూడా చెప్పాను అన్నమాట, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. అది కాకుండా 1 ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ కనుక ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో ప్లస్ ఫ్యూచర్లో మనకి ఈ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావాలనని ఇన్వెస్ట్మెంట్ చేసి హైదరాబాద్ని మంచిగా తయారు చేసినటువంటి హైదరాబాద్ తెలంగాణకు క్యాపిటల్గా న్యాయంగా డివిజన్లో వచ్చింది. సో ఒకటి, మీరు చేతిలో రెవెన్యూ సర్ప్లస్ మాత్రం కాదు మంచి పొటెన్షియల్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఉన్నటువంటి ఒక రాజధాని. 3, ఇక్కడ ఉన్నటువంటి యువకులు మంచి ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, మిగతా అన్ని స్కిల్స్ తోటి ఇండస్ట్రీకి అట్రాక్టివ్గా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఫీడ్ చేయ